बेटा भाई नरसिम्हा से मिलने कोई हैदराबाद से आया నా గురించి ఎవరు వచ్చుంటారు గురుగారు మీరా సెటప్ గెటప్ బాగానే మార్చావురా థాంక్స్ గురుగారు అదే అదే ఇంతకీ ఎందుకు వచ్చినట్టు నేను రాలేదురా నా పగే నన్ను రప్పించింది ఏమిటి గురుగారు విలన్లా మాట్లాడుతున్నారు అవును విలన్నేరా హీరోగా ఉండాల్సిన నన్ను నువ్వు చందు కలిసి విలన్ చేశారు ఇంతకీ మీకు ఇప్పుడు ఏం కావాలి గురుగారు చంద్రకళ అపచారం అపచారం మా ఇద్దరికి నిశ్చితార్థం అయిపోయిందిగా నిజం చెప్పారంటే నీ శార్థం కూడా అయిపోతుంది ఏ నిజం నువ్వు నువ్వు కాదన్న నిజం నిన్ను కాంట్రాక్ట్ మీద తీసుకొచ్చారన్న నిజం ఈ విషయం బాబాకి చెప్తే ఏం జరుగుతుందో నాకంటే నీకే బాగా తెలుసు అంతేనా గురుగారు అవును నీ అంతే మనసు మార్చుకోరా పట్టుదలొస్తే డ్రైవరే మార్చుకోను ఎదవో మనసంత సరే ఒక్క నిమిషం టైం ఇవ్వండి టేక్ యువర్ ఓన్ టైం ఏంటి అవును పగపట్టి వచ్చి చచ్చాడు వెదవా బాబా గారికి నిజం చెప్పేస్తానంటున్నాడు నా కొడుకుని ఏసేస్తాను ఇష్టంటి కూల్ ఇప్పుడు మనం చేయాల్సింది మర్డర్ కాదు మాయ రాకూడని ప్లేస్ కి రాకూడని టైంలో వచ్చాడు వాడు బయటికి వెళ్ళకూడదు ఏమండోయ్ బాబా గారు రైట్ హ్యాండ్ బాషా గారు రమ్మంటున్నారు వారు ఆ గదిలో ఉన్నారు వెళ్ళండి మొత్తం చెప్పండి ఏం జరిగితే జరుగుద్ది బాగా తెగించవరా నువ్వు చెప్తా నమస్కారం అండి తలిపేయండి చెప్పండి ఇప్పుడు ఇక్కడున్నాడే వాడు ఏమిటి శివటపకాయ పిల్లల చప్పుడొచ్చింది అయ్యో గురుగారు ఏమిటి మీరు బాషా గారిని చంపేశారా నేను చంపేయడం ఏమిట్రా నేను లోపలికి వచ్చేసరికి లైట్లు పోయినాయి లైట్లు వచ్చేసరికి నా చేతిలో గన్ ఉంది అక్కడ శవం ఉంది మరి దాన్నేనండి ఇక్కడ మటర్ అంటారు చచ్చిపోయావా చంపేశావరా నాకు తెలీదు మా బాషాబాయిని మాకు లేకుండా చేస్తావా మా బాబాకి రైట్ హ్యాండ్ లేకుండా చేస్తావా నేను చేయటం ఏంటయ్యా ఆగండి మీఠా గారు మీఠా గారు నా ముఖం చూసి క్షమించేయండి నేను క్షమించినా బాబా క్షమించడు మీరేం చెప్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సరే నువ్వు చెప్పావు కూడా వదిలేస్తున్నా బాబా వచ్చే టైం అయింది ముందు శవాన్ని తీసుకెళ్లి సముద్రంలో పడేద్దాం ఏంటి మీరు అనేది కర్మకాండ తెప్పించకుండా సముద్రంలో పడేస్తే ఆత్మ శాంతిస్తుందండి చంపేసింది కాకుండా సాంప్రదాయం మాట్లాడతావాడు తిట్టుదని చెప్పరా ఎవండి ఎవండి మీఠా గారు మీరు ఆ బూతులు పంచకు ఆపండి గురుగారు మీరు ఆచారాలు పక్కన పెట్టండి మీరు రండి ఇలా మర్డర్ కేసులో ఇరుక్కోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు ఇలా మర్డర్ అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు ఏమిటి గురువు గారు ఏమిటి భాష బతికే ఉన్నాడు రా ఎక్కడ లోపల